కర్నూలు జిల్లా అనుగొండ గ్రామంలోని వాల్మీకిలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తొలగించాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు పులికొండన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బి రంగముని, బి రామగిడ్డయ్య, ఎం సత్యప్రతాప్ పెద్ద ఎత్తున గ్రామంలోని వాల్మీకులు పాల్గొన్నారు. తారుకన అనుగొండ గ్రామంలో ఒక మంగళి షాపు దగ్గర మొదలైనటువంటి ఈ చిన్న గొడవ చిలికి చిలికి గాని వానలా తయారై ఇవాల ఇద్దరు బోయ వాల్మీకులపైన ఎస్సీ ఎస్టీ కేసుకు దారి తీసింది. అసలు కారణం అక్కడ మంగళి షాపులోకి వెళ్ళినటువంటి వారు వేరైతే మరి మంగళి షాపులో జరుగుతున్న గొడవని ఆ మంగళి వారు బోయలకు తెలియజేస్తే వారు వచ్చినందుకు వారు మాట్లాడినందుకు వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇది ఎంత విచిత్రమో, ఇది ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, అన్ని గ్రామాల్లో అన్ని కులాలు అన్నదమ్ములుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ మళ్ళీ వాల్మీకులు ఈ వాల్మీకులను రెచ్చగొట్టే విధంగా ఈ ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మానుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది ఇంతే కాదు, మరి ఇవాళ నిన్న 5వ తారీఖున ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మళ్ళీ ఇవాళ విచారణ పేరుతో మళ్ళీ ఒక ఇద్దరి పైన తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకోకుండా, విచారణ చేయకుండా తప్పుడు కేసులు పెట్టి మరి రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం వాల్మీకులను చేస్తే తీవ్రంగా అడ్డుకుంటామని చెప్పి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి తరఫున తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ ఎవరికి ఎక్కడ మేము గొడవ పడే విధానంలో మేము మా వాళ్ళకు నేర్పడం లేదు. మా వాళ్ళు శాంతియుతంగా ఉండాలని, చదువుకోవాలని, గ్రామాల్లో ఐకమత్యంగా ఉండాలని చెప్పి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అనేక గ్రామాల్లో అనేక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోకుండా ఇవాళ వాల్మీకులను రెచ్చగొట్టే విధంగా వాల్మీకులపై ఈ జిల్లాలో తప్పుడు కేసు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాలకులు ఎవరైనా తిరుగుబాటుకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఆ సమస్య ఏమంటే మనల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలా? మనల్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే ఇట్లాంటి తప్పుడు కేసులు మన మీద ఎవరు పెట్టడానికి అవకాశం లేదు. మనం ఇవాళ కొత్త సమస్య కాదది, మన పూర్వీకులు అందరూ కూడా ఎస్టీలో ఉండేవాళ్ళే. ఈ భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నాము, ఎస్సీలుగా ఉన్నాము. ఈ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో ఎస్టీలుగా వాల్మీకులు ఉన్నారు. దానికోసమే మనం విఆర్పిఎస్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో, మన గూడూరు గిడ్డయ్యన్న ఆధ్వర్యంలో, పులికొండన్న ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మన పోరాట ఫలితం వల్లనే ఈరోజు ఎస్టీ జాబితాలో మనల్ని కలిపి ఢిల్లీకి గత ప్రభుత్వం పంపించడం జరిగింది. ఢిల్లీ పార్లమెంట్లో ఆ బిల్లు పెండింగ్లో ఉంది. ఆ బిల్లును సాధించుకునేదానికి కూడా మన విఆర్పిఎస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా ఈరోజు ఎంతమంది ఇట్లా తరలి వచ్చినారో, ఎంత ఐకమత్యంగా జెండా తీసుకొని పోరాటం చేస్తామని సిద్ధపడి వచ్చినారో అదే పద్ధతిలో ఢిల్లీకి కూడా వచ్చి మనం ఎస్టీ జాబితాలో చేర్పించుకున్నదానికి మీరందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని, ఈ పోరాటం ఇంతటితో ఆగకూడదు, ఈ ఐకమత్యం ఇట్లే కొనసాగాల, మన తప్పుడు కేసులు ఎత్తేసేంత వరకు, మన కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించుకునేంత వరకు విఆర్పిఎస్ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని మీకందరికీ చేతులెత్తి మనవి చేస్తూ తెలియజేస్తున్నాను. అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంతకుముందే మా నాయకులు మాట్లాడినట్లు మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, మేమందరం సోదరులమే, మేమందరం కూలి పని చేసుకునే వాళ్ళమే, రైతు కూలీలమే, రైతు పని చేసుకునే వాళ్ళమే. మా మీద ఇట్లాంటి తప్పుడు కేసులు బనాయించొద్దండి, మమ్మల్ని వేరు చేయొద్దండి, మా మీద మీరు విచారించి న్యాయం చేయండి అని ఈ అధికారులకు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ విరమించుకున్నాం.